తూర్పుగోదావరి జిల్లా ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లి కొత్త చెరువు పాత చెరువులో గత 55 సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుని పంటలు పండించుకుంటుంటే పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబు అన్నారు. ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లిలో పాత చెరువు కొత్త చెరువులో సాగు చేస్తున్న రైతులు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబును కలిసి వారి బాధలను చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే దర్బాబుకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి బుజ్జి గుండ్ర రాజుబాబు మేడిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. బర్మగారు కొనేహరి చెరువులో మీరు రేపు నుంచి ఖాళీ చేసేవాల్సి ఉంటుందో అదేదని చెప్పేసి మాకు మాకు 2 రూపాయలు 1.5 రూపాయల పన్ను కాడి నుంచి కూడా మా దగ్గర రసీదులు ఇవన్నీ ఉన్నాయి. గత 70 సంవత్సరాలుగా ఈ చెరువుని వడకట్టుకుని దాన్ని పండించుకుంటూ జీవన విధానం గడుపుతున్న పరిస్థితుల్లో గత 7 సంవత్సరాల క్రితం దీన్ని వేరే రకమైన వాతావరణంలో దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఆ రోజున వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వారికి అండగా నిలబడడం జరిగింది. ఇది వారికి పూర్తి భరోసా ఇస్తూ మేమున్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ రోజున రైతులందరూ కూడా మరలా పంట పండించుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు పన్ను కట్టుకుంటూ ఇప్పటి వరకు గడిపిన సందర్భంలో గత పాలకులు తెలుగుదేశం పార్టీలో మీకు అందరికీ తెలుసు ఆ నాయకుడి గురించి అతను దీని మీద కన్నుబడింది. ఈ కన్నుబడి దీన్ని ఏదో రకంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ రైతులందరినీ కూడా అనగదొక్కైనా సరే ఈ భూమిని తన సొంతం చేసుకోవాలనే దృక్పథంతో సిసిఎల్ఐ ద్వారా దీన్ని ప్రయత్నం చేసుకోవడానికి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. నేను ఈ భూములు మీరు ఖాళీ చేయండి అనే దిశగా ఈ రోజున ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వాళ్ళు కట్టడం జరిగింది. దీన్ని 100కి 100 రూపాయలు ఈ రకమైన వాతావరణంలో ఈ పిఠాపురం పరిస్థితి రైతులకి ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో లేకపోయినా అండగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వీరందరికీ కూడా ఆ భూముల్ని ఎటువంటి పరిస్థితుల్లోనే కబ్జా చేయకుండా కాపాడుతామని చెప్పేసి రైతులు.